అందరికీ నమస్తే. నా పేరు బ్లూ భాస్కరం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేరే అభిమాని. అందుకే నా మొహానికి కూడా బ్లూ రంగు వేసుకొని తిరుగుతున్నా. కానీ మా వైసీపీ ఉన్న చూశారు, ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ, ఆ సలహాదారులు ఏం చేస్తున్నారో కానీ, ఆ న్యాయ విభాగం ఏం చేస్తుందో కానీ, చేసేవన్నీ తప్పులే. చేసిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవడం, పరిష్కరించుకోవడం కూడా రావట్లేదు. రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడం మంచిదే, కానీ అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు ప్రభుత్వాన్ని, మాలాంటి అభిమానుల్ని కూడా బాధలోకి నెట్టేశాయి. మేము బయట సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక కేసు పెట్టబోయి, రఘురామకృష్ణరాజు గారి మీద ఒక కేసు పెట్టబోయి తిరిగి ప్రభుత్వమే మూడు కేసుల్లో ఇరుక్కుంది. ఇప్పుడు దాన్ని ఎలా సమర్థించుకోవాలి? మేము దాన్ని మేము ఎలా కప్పిపుచ్చుకోవాలి? కురం పేరు చెప్పి తప్పించుకోవాలా? సో ఇప్పుడు ప్రభుత్వం ఒక కేసు పెట్టబోయి మూడు కొత్త కేసుల్లో ఇరుక్కుంది. అది పాయింట్ ఏంటనే చూసుకుంటే, రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేశారు, రాజద్రోహం కేసు పెట్టారు. అయితే ఇంట్రాగేషన్లో పోలీసులు అతన్ని కొట్టారు అని ఒక ఆరోపణ వచ్చింది. కొట్టారా లేదా అనేది నాకు తెలియదు, మనం చూడలేదు, కోర్టులు కూడా ఖచ్చితంగా చెప్పలేదు, రిపోర్ట్లు కూడా ఖచ్చితంగా రాలేదు. కాకపోతే ఆయనకి ఎముక ఇరిగింది అని నిన్న ఆర్మీ హాస్పిటల్ నివేదికలో ఉంది. ఇప్పుడు కొడితే, ఒకవేళ ఆయన్ని కొట్టడమే వాస్తవం అయితే ప్రభుత్వం ఇరుక్కున్నట్టే కదా. కస్టడీలో ఉన్న ఒక ముద్దాయిని హింసించారనే కేసు నమోదవుద్ది. ప్లస్ ఆయన వీఐపీ ఎంపీ, అంటే పౌరులకు ఉన్న అన్ని హక్కులు ఉంటూనే పార్లమెంట్ సభ్యుడికి ఉన్న కొన్ని ప్రివిలేజ్ కమిటీ హక్కులు కూడా ఉంటాయి. సో కస్టడీలో ఉన్న ముద్దాయిని కొట్టారనేది ఒక కొత్త కేసు అవుద్ది ఒకవేళ కొడితే. ఒకవేళ కొట్టకపోతే రఘురామకృష్ణరాజు గారి మీద కేసు అవుద్ది, కోర్టులను తప్పుదోవ పట్టించాడు అనే తర్వాత విషయం. తర్వాత కోర్టు ధిక్కరణ కేసులు ఆల్రెడీ వచ్చాయి. కోర్టు ఆదేశాలను ధిక్కరించి అతను జీజీహెచ్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ని రమేష్ హాస్పిటల్కి పంపించకుండా నేరుగా ప్రజలకి, జైలు అధికారులకు పంపించారు. అందుకని కోర్టు ధిక్కరణ ఆల్రెడీ ఏపీసీఐడి అధికారులకు, ఎస్హెచ్ఓకు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు వెళ్ళాయి. అది ఒక కేసు, కస్టడీలో ఉన్న ముద్దాయిని కొట్టారన్న కేసు. అదే నిజమైతే తప్పుడు నివేదికలు ఇచ్చి కోర్టును తప్పుదావు పట్టించారు అని ఇంకో కేసు. మొత్తం మూడు కేసులు ప్రభుత్వం వైపు రాబోతున్నాయి. ఏం తప్పుడు నివేదిక ఇచ్చారు? కొట్టలేదు, ఏమీ జరగలేదు, అది ఏమీ జరగలేదని కోర్టులో వాదించారు కదా, కోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు, ప్రమాణపత్రం. సో అది ఒక పెద్ద కేసు అవుతుంది. ఇలా మూడు కేసుల్లో ప్రభుత్వం ఇరుక్కుంటుంది. ఆల్రెడీ కోర్టు ధిక్కరణ కేసు కింద ఇరుక్కున్నట్టే ఈ కొట్టే హింసించారనే కేసు, అలాగే కోర్టును తప్పుదోవ పట్టించారనే కేసు ఇంకా రావాల్సి ఉంది. ఒకవేళ కొట్టకపోతే ఏ ప్రాబ్లమూ లేదు, అప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద ఒక కేసు వెళ్తుంది. ఏంటి, కోర్టును తప్పుదోవ పట్టించారనే కేసు ఆయన మీద వెళ్తుంది. సో ఇలా ప్రభుత్వం వైపు మూడు తప్పులుంటే రఘురామకృష్ణరాజు వైపు ఒక తప్పు ఉంది. సో ఈ కొట్టిన వ్యవహారానికి సంబంధించి ఎక్కువ తప్పులు, ఎక్కువ ఏళ్ళు ఎవరైపు చూపిస్తున్నాయంటే మా వైపే, మా బ్లూ బ్యాచ్ వైపే చూపిస్తున్నాయి. మరి మేము దీనికి ఏం సమాధానం చెప్పుకోవాలి, ఏమని తిరగాలి బయట? అది ఒకటోది. అయితే ఇప్పుడు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా అసలు నీలం సాహ్ని గారిని ఎన్నికల కమిషనర్ ఎందుకు పెట్టుకున్నారు? నాకు తెలుసు, ఒక బ్లూ అభిమానిగా నాకు తెలుసు, ఎవరు ఏం చెప్పినా సరే 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 అని తలవేసి సంతకం పెట్టేస్తుంది ఆమె. అందుకని పెట్టుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆమె అలా చేశారు కాబట్టే ఎన్నోసార్లు కోర్టు ధిక్కరణ కింద కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. సరే, ఆమె ప్రభుత్వం ఏం చెప్తే చేస్తున్నారు, ప్రభుత్వ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేస్తున్నారు కాబట్టి ఆరు నెలల పదవీ కాలం కూడా పొడిగించారు, గిఫ్ట్ ఇచ్చారు, బహుమతి ఇచ్చారు ఆమెకి. ఓకే, అప్పుడే ఆమె చాలా కోర్టు ధిక్కరణ కేసులు అవి ఇవి కొన్ని ఆరోపణలు వచ్చాయి. అయిపోయిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత సలహాదారుగా నియమించుకున్నారు. సలహాదారుల నుంచి రమేష్ కుమార్ రిటైర్ అయిన వెంటనే ఎన్నికల కమిషనర్గా నియమించేశారు. ఇప్పుడు ఆవిడ ఎన్నికల కమిషనర్గా నియమించిన బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజునే స్థానిక సంస్థల ఎన్నికల పరిషత్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఇదంతా ఎంత క్రాస్గా ఉంది, నేను ఎలా సమర్థించుకుంటాం దీన్ని? ఈవెన్ ఒక వైఎస్ఆర్సీపీ అభిమానిగా అయినా నేను ఆలోచిస్తే దీన్ని ఎలా సమర్థనీయంగా నేను చెప్తాను? ఎన్నికల కమిషనర్ రిటైర్ అయ్యి కొత్తగా ఎన్నికల కమిషనర్గా వచ్చిన ఆమె వారం రోజుల్లోనే అంటే ఒకటో తేదీని బాధ్యతలు స్వీకరించి 8వ తేదీని పోలింగ్, అంటే ఇది హౌస్ ఇది యాక్సెప్టబుల్ ఎలా అవుతుంది? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, కనీసం 4 వారాల పాటు నోటిఫికేషన్కి పోలింగ్కి మధ్య గడువు ఉండాలి, 4 వారాల పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉండాలి అని ఉంది కదా. అప్పటికి ఎన్నికలు కూడా ఎత్తేశారు కదా, పంచాయతీ ఎన్నికలు కూడా ఎత్తేసి అప్పటికే 10 రోజులు అయింది. ఆ 10 రోజుల తర్వాత ఆవిడ వచ్చి ఫ్రెష్గా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి 10 రోజుల్లో పోలింగ్ పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉల్లంఘిస్తే మేము ఎలా సపోర్ట్ చేస్తాం? సో ఇక్కడ కస్టడీలో ఉన్న నిందితుడిని కొట్టడం, తర్వాత కోర్టు ధిక్కరణ కేసులు అటువైపు, తర్వాత కోర్టును తప్పుదోవ పట్టించి నివేదికలు ఇచ్చారని ఒకటి, అంటే రఘురామకృష్ణరాజు గారి కేసులో ఈ మూడు కేసులు కొత్త కేసులు రాగా, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణ కోసం నీలం సాహ్ని గారు ఎన్నికల కమిషనర్గా వచ్చిన రోజే ఒక నోటిఫికేషన్ ఇచ్చి దానిలో అనేక పొరపాట్లు చూసి ఎన్నికలు ఇప్పుడు భారీగా ఖర్చు పెట్టి స్టాఫ్ని కరోనా టైంలో కూడా స్టాఫ్ని అందరినీ పిలిపించి మొత్తం అంతా ఎన్నికలు పరిబందిగా నిర్వహించేసి భారీగా మేము 80% గెలిచేస్తాం, మేము 70% గెలిచేస్తాం, అన్ని జిల్లా పరిషత్లో మావే, అన్ని మండల పరిషత్లో మావే అని చెప్పి డప్పు కొట్టుకున్నారు. సరే మావే, నిజానికి మావే. ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా మా బ్లూ బ్యాచ్ జెండా ఎగురుతుంది, మా బ్లూ జెండా ఎగురుతుంది, కానీ తప్పుగా ఎగిరే జెండాలు మాకు వద్దు. నిజాయితీగా
నిక్కచ్చిగా అభిమానంతో ప్రజలు ఓట్లేస్తే వచ్చే జెండాలే మాకు కావాలి. అడ్డదిడ్డంగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేసి అనధికారికంగా రూల్స్ కి విరుద్ధంగా జరిగేవన్నీ మాకొద్దు. అటువంటి బలం మాకొద్దు, కృత్రిమ బలం మాకొద్దు, సహజమైన బలమే కావాలి. సో దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు, పార్టీ ఈ ఈ రెండు వ్యవహారాలని ఎలా డీల్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. సో ఇటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో బ్లూ వాళ్ళు వచ్చి మాట్లాడతారు, నేను వచ్చి మాట్లాడతా, అలాగే ఎల్లో బ్యాచ్ వచ్చి మాట్లాడతారు, అలాగే న్యూట్రల్ వాదన చేసే గుండుసూదు వచ్చి మాట్లాడతారు, రకరకాల బ్యాచ్ వచ్చి ఈ ఛానల్లో వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఇంటర్నల్ అభిప్రాయాలు, ఆ పార్టీ అభిప్రాయాలు కీలకంగా విశ్లేషిస్తారు. ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్త ప్రయోగాన్ని ఆమోదిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సెటైరికల్గా కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.